చీరలు ఇస్తున్నారు అడకపోయిన డ్రెస్సులు ఇస్తున్నారు అడకపోయిన అన్ని ఇస్తున్నారు వాస్తవమే కానీ ఎక్కడ ఇవాల అక్కడ ఇవ్వడం లేదు టెంపరరీ నొప్పిందా ఆయింట్మెంట్ పెట్టుకో అంతే లేకపోతే ఓకే ఈ బత్తు తీసుకో ఆకలైతున్నా దూబకైతున్నా ఒక సీస బీర్ తాగు మిత్రులారా అందరికీ నమస్కారం నేను మీ భద్రాని ప్రస్తుతం బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మహిష్మతి సామ్రాజ్యం కదా తిరిగి ఊపిరి పోసుకున్నట్టుగా తెలంగాణ గడ్డ మీద బౌజన వర్గాలు ఊపిరి పోసుకుంటున్నారు మరి ఈ బౌజన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ స్థానం ఏంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఇంకా బీసీ సామాజిక వర్గాలు ఒక వర్గం నాయకుడిగానే చూస్తున్నారా ఈయన అందరి నాయకుడిగా చూస్తున్నారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఎస్పీ సిద్ధంగా ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం మీ ముందు పెడతాను అందుకోసం మనతో చర్చలో పాల్గొనడానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని కూడా తన జాతి కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం భద్ర గారు బాగున్నాండి సార్ చెప్పండి 7 సంవత్సరాలు హ్యాపీగా ఈ రాష్ట్రానికి పోలీస్ బాసే అవకాశం ఉండే ఏ ఈ ఆరు నెలలు ఎప్పుడు బాధ అనిపించలేదా లేదండి చాలా ఆనందంగా ఉంది ఎందుకు ఇక్కడికి వచ్చాక ఏం భోగాలు కూడా లేవు కదా నిజంగా కూడా లేవు గారి ఆనందం ఉంది సాటిస్ఫాక్షన్ ఉంది ప్రజల కోసం వాళ్ళ గొంతుకున్నాయి వాళ్ళ వాళ్ళ కోసం ప్రతి క్షణం కూడా ధారపోస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఇంతకన్నా జీవితంలో ఏం కావాలనిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలుగా చెప్పుకోబడుతున్న పార్టీలతో పోటీ ఉన్నప్పుడు మీ బహుజన వర్గం మీ బీఎస్పీ పార్టీ ఏ స్థానంలో ఉంది మేము ఇప్పటికే నా స్థానం నేను చెప్పలేను కానీ రాబోయే రోజుల్లో మాత్రం మొదటి స్థానంలో ఉంటామని అయితే నేను చెప్పగలను ఇప్పటికిప్పుడు ఏమి జరిగితే తప్ప సర్వేలో సర్వేలు 20 నమ్మను ఎందుకంటే ఈ సర్వేలన్నీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ సర్వేలు వాడికి ఏం కావాలో అదే సర్వేలు వస్తుంది అవన్నీ నేను చెప్పాను ప్రజలు రాబోయే ఎలక్షన్లో బహుజన సమాజ్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అన్న విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బహుజనులు బహుజన సిద్ధాంతం బలమవుతున్న సందర్భంగా సంబరపడుతున్నారా లేదా బీఎస్పీని తొక్కాలని చూస్తున్నారు ఆందోళనలో ఉన్నారు గజగజ వణుకుతున్నారు ఇన్ని రోజులు వాళ్ళు బహుజన వర్గాల మీద చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ బయటపడుతున్నాయి ఎక్కడ ఈ బహుజనులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పార్టీలో ఎవరైతే ఎవరితోనైతే కుట్రపూరితంగా జెండాలు మోపించి ఎజెండాలు బలవంతంగా రుద్ది వాళ్ళ మీద అదే విధంగా వాళ్ళను ఎస్సీ సెల్లు బీసీ సెల్లు ఎస్టీ సెల్లు రకరకాల సెల్లుల్లో బంధించి వాళ్ళకు అవకాశాలు కీలకమైన అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళ ఆధిపత్య వర్గాల కోసం అవకాశాలు ఇస్తున్న విషయాలన్నీ కూడా ఇలా బయటపడుతున్నాయండి ఎట్టకేలు ఒకటి మాట్లాడుతున్నాడు రా బాబు వీళ్ళందరూ ఎక్కడ మా దగ్గర నుంచి వెళ్ళిపోతారు అని భయంతో రకరకాల స్కీములు ఒక ఆయన జైబీమ్ అంటాడు ఒక ఆయన దండోరా అంటాడు ఇంకొక ఆయన బహుజన ఒక ఆయన భీమ్ దీక్ష అంటాడు ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు గజగజ గజ వణుకుతున్నారండి అసలు భీమ్ దీక్ష అనే దానికి పేటెంట్ అది అది ప్రజలు నిర్ణయిస్తారండి నేను చాలా మంచి ప్రశ్న అడిగండి భద్ర ప్రజలు నిర్ణయిస్తారు నిజానికి ఆ భీమ్ దీక్ష అనే వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ కు తీరని ద్రోహం చేసిన వాళ్ళు వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు నక్క వాదన పెట్టుకున్నట్టుగా వచ్చి వాళ్ళు ఏమంటారు మేము భీమ్ దీక్ష అన్ని తిరుగుతున్నారంటే నాకైతే ఆశ్చర్యం వేస్తున్నారు ఒకవైపు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు ఇంకో కొత్త రాజ్యాంగం వస్తామంటారు తర్వాత ముస్లింలను దేశం వదిలిపెట్టి పారిపోమంటారు ఒక 10 కత్తులు అంటే మేము అందరినీ సంహరించేస్తామంటారు మైనారిటీల మీద దాడులు చేస్తారు ఇవన్నీ చేస్తారు మళ్ళీ వీళ్ళు భీమ్ దీక్ష అని అంటున్నారంటే నాకు ఏం చేయాలని అర్థం అయితే ఒక ఆయన రాజ్యాంగాన్ని మారుస్తాను ఒకసారి అంటాడు ఇంకొక ఆయన్ని సేమ్ వ్యక్తి మళ్ళీ చేపేమంటాడు మీటింగ్లలో ఎట్లా చూడాలి దీన్ని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే గజ 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 వణుకుతున్నారు రెండు మానసిక స్థితిగతులు మార్చేటువంటి డాక్టర్ ఆర్ఎస్పీ అనుకోవచ్చా ప్రజలు నిర్ణయిస్తారండి వాళ్ళ మాటలను బట్టి మీకే అర్థం కావాలి ప్రజలు నిర్ణయిస్తారు ఇంతవరకు భద్ర గారు ఒక్క నిమిషం సారీ టు ఇంటరప్ట్ యు అసలు ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి ఎస్సీలో కానీ బీసీలో కానీ ఎస్టీలో కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండడానికి ఉండే అర్హులు ఉన్నారన్న విషయం వాళ్ళకు ఎప్పుడు తెలియదా సో అంటే వీళ్ళలో ఎవరు ఈ బీసీ వర్గాల్లో ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు ఎవరు ఆఫీసర్లు బాగా పనిచేసే వాళ్ళు ఉండరా బరాబర్ ఉంటారు కానీ మేము అడిగేదాకా బహుజన సమాజ్ పార్టీ అడిగేదాకా ముఖ్యమంత్రి గారికి అరే ఎస్సీలలో కూడా బీసీలలో కూడా ఆఫీసర్లు ఉంటారు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండడానికి అర్హులు అన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీకు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంతవరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా టైం దొరకండి ముఖ్యమంత్రి సడన్ గా ఒక మీటింగ్ లో జైబీ అని మీటింగ్ మొదలు పెడుతున్నాడు ఎందుకని అంత మార్పు బహుజన సమాజ్ పార్టీ వచ్చింది ఎక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బహుజనులందరూ కూడా ఆ పార్టీలో ఉన్నప్పటికి కూడా అక్కడ బందీలుగా ఉన్నాము
అన్న భావన ఆ పార్టీలో ఉన్న బహుజనులందరికీ కలిగింది. వాళ్ళు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ పార్టీలతో ఉండరు. వాళ్ళు డెఫినెట్ గా మా వైపు వస్తారు. ఆ బందీల బంధనాలు దించడానికి ఆర్ఎస్పీ దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా? 100% ఆ మంత్రదండం ఎలక్షన్ల ముందర బయటపడుతుంది. बराबर वाले वस्तार मंत्रदंड अवसर लेलरे वाले अर्थमें वाले पाते वाले मार्गों के मन मंत्रदंड मंत्रदंड कौन मंत्रदंड डायरेक्ट राजदंड कजमार्ग कॉन्फिडेंट तो प्रगति सर प्रजलु बहुजन गुंडे चप्पुडु तेलिसिनवान्नि आ जन मध्य 26 సంవత్సరాల బాల్యం నుండి బతుకుతున్న వాన్ని ఆ జనాల కన్నీళ్లు తుడవడానికి వచ్చిన వాన్ని నాకు బాధన్నప్పుడు ఆ జనాలు నాకు నా ఎంబడి ఉన్న వాళ్ళని ఉండడం తెలిసిన వాన్ని కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా ఆ జనాల మీద నాకు అంత నమ్మకం ఉంది. నువ్వు 10 లక్షలు ఇచ్చినా కేజీ మటన్ ఇచ్చినా ముక్కు నేలకు రాకినా బంకర్ టింకర్లు తిరిగినా నువ్వు పోలీస్ కేసులు పెట్టినా పెన్షన్ రాదని భయపెట్టిచ్చినా డబుల్ బెడ్రూమ్ రాదని భయపెట్టిచ్చినా ఈసారి బహుజనం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీతోనే ఉండి ఏనుగు మృత్తు మీద ఒక బహుజనుని ప్రగతిభవన్కు పంపిస్తారు. బరాబర్ చెప్తున్నాను నేను. ఇప్పటికీ ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉంది. 100% కట్టుబడి ఉంది. ఈ సందర్భంగా బహుజన సమాజానికి బీఎస్పీ చీఫ్ కోఆర్డినేటర్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మందులు ఈ తాయిలాలు కావాలా ప్రగతిభవన్ కావాలా? ప్రగతిభవన్ కావాలి. ప్రగతి భవన్ అంటే దాంట్లో ముఖ్యమంత్రి కూర్చుని చాలా మందికి ప్రగతి భవన్ ఎక్కడ ఉంటా కూడా తెలియదు. ప్రగతి భవన్ అంటే బేగంపేట దగ్గర పంజాగుట్టకు బేగంపేటకు మధ్యలో గ్రీన్ ల్యాండ్స్ దగ్గర ఒక ప్రగతి భవన్ ఉంటుంది. అందులో ముఖ్యమంత్రి కూర్చుంటాడు. ఆ ముఖ్యమంత్రికి తెలంగాణలో ప్రతి సంవత్సరం కూడా 1.5 కోటి రూపాయల కోటిన్నర అంటే 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ మీద అధికారం ఉంటుంది. ఆ అధికారం ఏ ముఖ్యమంత్రి దగ్గర అయితే ఉంటుందో ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఒక బహుజనుడు కూర్చుంటే ఆ 1.5 కోట్ల బడ్జెట్ తోని తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతిని ముఖ్యంగా బహుజనుల అభ్యున్నతిని మార్చే అధికారం మనకు వస్తుంది. అందుకొరకే మిత్రులారా బహుజనులారా దయచేసి బహుజన వర్గాలకి 10 లక్షలు ఇస్తున్నారు, గొర్రెలు ఇస్తున్నారు, బర్రెలు ఇస్తున్నారు, చేపలు ఇస్తున్నారు, అసలు అడుకుపోయినా కూడా అన్ని ఇచ్చేసామని చెప్పారు. అడుకపోయినా చీరలు ఇస్తున్నారు, అడుకపోయినా డ్రెస్సులు ఇస్తున్నారు, అడుకపోయినా అన్ని ఇస్తున్నారు వాస్తవమే. కానీ ఎక్కడ ఇవ్వాలన్నా అక్కడ ఇవ్వడం లేదు. ఎక్కడ సంపద ఉందో అక్కడ రావడం లేదు. మేము చదువుకోవాలనుకుంటున్నాం, మాకు చదువు చెప్పించడం లేదు. మేము మరి విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్నాం, అక్కడ మాకు మార్గం లేదు. మాకు కూడా కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు చేయాలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు మేము కూడా కాంట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం, అక్కడ భోజనం ఇవ్వని రానివ్వడం లేదు. హైటెక్ సిటీలో మేము కూడా కంపెనీలు పెట్టాలనుకుంటున్నాం. ఎన్ని రోజులైన మేము ఈ కలుగీత కార్మికులుగా బతకాలి? ఎన్ని రోజులైన బట్టలు ఎత్తుకుంటూ బతకాలి? ఎన్ని రోజులైన రోజు మెదడు నేసుకుంటూ బతకాలి? ఇవాళ నిన్న కరీంనగర్ల కాటనపల్లి చొప్పదండ్రిలో ముగ్గురు నేతన్నలు ఆత్మహత్య చేసుకుని ఎన్ని రోజులైన మీద పేదరికంలో ఉండి ఆత్మహత్య చేసుకుంటూ బతకాలి? ఎన్ని రోజులను మేము ప్రాణలోట్లు, ఎన్ని రోజులు మా మాల సోదరులు కావాలి కాసుకుంటూ బతకాలి? ఎన్ని రోజులు మాదే సోదరులు అట్లా బతకాలి? ఎన్ని రోజులు కోడిబిడ్డలు అడవుల్లోనే మగ్గి బతకాలి విష జ్వరాలతో? ఎన్ని రోజులు చావాలి? సో అందుకొరకు ఇవన్నీ మీరు చేస్తున్నామని ఏంటంటే టెంపరీ నొప్పి ఉందా ఆయింట్మెంట్ పెట్టుకో అంతే, లేకపోతే ఓకే ఈ మత్తు తీసుకో, ఆకలి అవుతున్నా దూబకి అవుతున్నదా ఒక సీస బీర్ తావు, ఇదే నువ్వు ఇస్తున్నది. అంతే తప్ప నా జీవితాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం ఎక్కడ చేసినా చేస్తాం. అయితే ఎంబీసీ కార్పొరేషన్కు 2,400 కోట్ల బడ్జెట్ పెట్టి 7 సంవత్సరాల 7 కోట్లు ఇస్తారు ఎవరన్నా? ఇదేనా? అంటే నేను అడిగని బతుకమ్మ చేయాలని నాకు ఇస్తున్నావు. నేను అడిగింది ఏంటి? నాకు కాంట్రాక్టులు కావాలి, నా బిడ్డలు డాక్టర్లు కావాలి, నా బిడ్డలు ఇంజనీర్లు కావాలి, నా బిడ్డలు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టాలి. నేను యశోద్ హాస్పిటల్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ సన్షైన్ లాగా నా బిడ్డలు కూడా పెట్టాలనుకుంటున్నాను. అంతే తప్ప నేను ఇవన్నీ నేను ఈ చీరల గురించి అడిగినా, నేను చీరల గురించి అడిగినా, లేకపోతే నీ ఏమంటారు కళ్యాణ లక్ష్మి గురించి అడిగినా, షాదీ ముబారక్ల గురించి అడిగినా, నాకు కావాల్సింది అది కాదు. నాకు కావాల్సింది సంపదలో భాగస్వామ్యం కావాలి. ఇవన్నీ నువ్వు ఇస్తున్నావని అంత ఎంత కప్పితే ఎంత తెలుసా నీకు? 20,000 కోట్లు 25,000 కోట్లు మొత్తం బడ్జెట్లో, మరి మిగతా 100,000 కోట్లు ఎక్కడ పోయినాయి? కాళేశ్వరం ప్రాజెక్టులలో పోతాయి, మిషన్ భగీరథలో పోతాయి, లేకపోతే 100,000 కోట్లు మిషన్ కాకతీయకు పోతాయి, 100,000 కోట్లు హైటెక్ సిటీలకు పోతాయి, 100,000 కోట్లు ఈ రోడ్లు వేస్తే ఎందుకు పోతాయి, హైవేలు వేస్తే ఎందుకు పోతాయి? మరి అక్కడ మేము ఎక్కడున్నాం అంటే సంపద ఎక్కడైతే ఉందో అక్కడ నువ్వు నన్ను రానియవు. ఎక్కడైతే నాకు ఈ వర్గాలే వద్దంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టేసి మాకు బర్రెలు చాలు, గొర్రెలు చాలు, మాకు అధికారం వద్దని చెప్పి కూడా చెంచాలు కొంతమంది నీ వర్గాల వాళ్ళు. మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉన్నది. ఈ చెంచలకు ఏ స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు చెప్తారండి? సినిమాలో డైరెక్టర్ యాక్టర్ ఒక స్క్రిప్ట్ ఇస్తే అని చెప్తారు. అట్లనే తెలంగాణ భవన్ లో గానీ ప్రగతి భవన్ లో గానీ వీళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. సో ఆ స్క్రిప్ట్ తోనే వాళ్ళు వచ్చి చెప్తారు.
అంతే తప్ప వీళ్ళకు గుండెల్లో ఉండే వాళ్ళు మళ్ళీ వెంటనే ఫోన్ చేసి అన్న ఏమనుకోవద్దు అమ్మ ఇట్లా చెప్పాల్సి వచ్చింది అని అనుకునే కూడా ఇప్పలో మామూలుగా పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు మాకు తప్పదు అన్న మా బతికింతే లేకపోతే మాకు సీట్ రాదు మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్ టికెట్ రాదని చెప్తారు రెండూ ఉన్నాయి ముఖ్యంగా జాలి పడుతున్నాయి ఇక వీళ్ళు ఇంతే అందుకొరకు మనం ఒక కొత్త తరాన్ని తయారు చేయాలి ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ చేస్తున్నది ఏంటంటే ఆత్మగౌరవ నినాదంతో సంపూర్ణ అధికారం వైపు ప్రయాణించే ఒక కొత్త తరాన్ని తయారు చేయాలి అమ్ముడు బోని తరాన్ని తయారు చేయాలి మన లక్ష్యాల మీద స్పష్టమైన అవగాహన తయారు చేయాలి అంతే తప్ప క్షణిక సుఖాల కోసం ఆ ఎమ్మెల్యే సీట్ కోసమో లేకపోతే ఒక ఫామ్ హౌస్ కోసమో లేకపోతే ఒక కాంట్రాక్ట్లో బిల్లు రాలేదని భయపడి అట్లా పోయే తరం రేపు రాజ్యాధికారం ఆత్మగౌరవంతో రాజ్యాధికారం చెలాయించలేదు మాకు ఆత్మగౌరవంతో 600 అయినా 106 అయినా ఆత్మగౌరవంతో రాజ్యాన్ని చలాయించే తరమే కావాలి ఆ తరం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం చాలా ధన్యవాదాలు మీరు ఆశిస్తున్న మీ తరం మీ మనందరం కూడా చూడాలని కోరుకుంటున్నాం థాంక్యూ భద్రగారు మిత్రులారా అమ్ముడు పోయే తరం కాదు మాకు కావాల్సింది ఆశయాల కోసం తరతరాలుగా ఈ నేలని పాలించే తరం కావాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఓ బహుజన వర్గాలారా మరి చూడండి మీకోసం మీ బిడ్డ ఆయన అర్థనాదం చేస్తా ఉన్నాడు పోరుబాట పడుతున్నాడు మరి ఆ బాటలో మీరంతా నడవాలని మీరందరూ ఈ రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ చర్చలో పాల్గొనడానికి ధన్యవాదాలు సార్ థాంక్యూ భద్రగారు జైబీ జైబీ